చెయ్యాల్సింది ఒకే ఒక్క పరుగు, చేతిలో 2 వికెట్లు, అయినా మన టీమిండియా మ్యాచ్ గెలవలేకపోయింది. మరి తప్పు ఎక్కడ జరిగింది? రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఏం చెప్పాడో మీరు వినండి. రోహిత్ ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే ఇది ఛేదించే స్కోరే, ఇంకాస్త బాగా బ్యాటింగ్ చేస్తుంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమే. చాలా సందర్భాల్లో మేము చాలా బాగా బ్యాటింగ్ చేశాం, బట్ ఆ మొమెంటం ని చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాం. బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాం, అయితే 10 ఓవర్స్ తర్వాత స్పిన్నర్స్ వస్తారని అసలైన ఆట అప్పుడే మొదలవుతుందని మాకు కూడా తెలుసు. స్టార్టింగ్ లోనే ఆధిపత్యం ప్రదర్శించిన ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే మ్యాచ్ ని గెలవలేకపోయాం. మిడిల్ లో అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ సూపర్ పార్ట్నర్షిప్ వల్ల మళ్ళీ మేము గేమ్ లోకి వచ్చాం. అయితే చివర్లో 14 బంతుల్లో ఒక్క పరుగు చేయలేకపోవడం మాత్రం నిరాశకి గురిచేసింది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. చెప్పాలంటే శ్రీలంక కూడా చాలా బాగా ఆడింది, అయితే మేం చివరి వరకు పోరాడిన తీరుతో అయితే మాత్రం గర్వంగానే ఉంది. ఈ మ్యాచ్ లో గెలుపు 2 టీంలతో దోబూచులాడింది. ఏదేమైనా ఆ ఒక్క పరుగు చేయాల్సింది అని అన్నాడు రోహిత్ శర్మ. మరి మీలో ఎంతమంది టీమిండియా ఓటమిపై డిసప్పాయింట్ అయ్యారో కామెంట్ చేయండి. రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.